Municipal contract outsourcing ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాయి. వీరికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, వాటిని పెడచెవిన పెడుతున్నారు అని తెలియజేశారు. కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో వన్ టైం వారియర్స్ గా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని తెలియజేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని మాట ఇచ్చి ప్రస్తుతం అధికారం చేపట్టిన తర్వాత వాటిని విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ దీక్షలో సుబ్బరామయ్య, కృష్ణయ్య, కోదండరామ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు కూడా తలవెంచులు కల్పించాలి. 60 సంవత్సరాలు నిన్న కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. 60 సంవత్సరాలు నిన్న కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిన్న కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి అవకాశాన్ని ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిన్న కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి అవకాశాన్ని ప్రకటించాలి. 11వ పిఆర్సి సిఫార్సులను ప్రకటించాలి. 11వ పిఆర్సి సిఫార్సులను ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాన్ని రెగ్యులర్ చాలే పనిచేస్తున్న కార్మికులందరినీ నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఇచ్చినటువంటి వాగ్దానాలను మున్సిపల్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 2 రోజులుగా దీక్ష చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేని కారణంగా వర్కర్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా, సంకల్పయాత్ర సందర్భంగా నేను ఉన్నాను, నేను విన్నాను, అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పిన మాట 2.5 సంవత్సరమైనా ఇప్పటి వరకు ఎలాంటి అతి గతి లేకుండా పోతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు ఆలోచించాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లందరినీ కరోనా నేపథ్యంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ప్రజలకు అందరికీ సేవలు అందించినటువంటి మున్సిపల్ వర్కర్లను వెంటనే పర్మినెంట్ చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, పిఆర్సీని వెంటనే అమలు చేయాలా, పై డిమాండ్లన్నీ పరిష్కారం కోసం అనేక దఫలుగా దశల వారీగా పోరాటాలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి కానీ, లేదు దానికి మున్సిపల్ శాఖ మంత్రి బస్తా సత్యనారాయణ గారు కానీ పిలిచి చర్చించి ఏమయ్యా మీ సమస్యలు అనేటువంటి పాపానబోలేదు. వెంటనే ప్రభుత్వ రాష్ట్ర ప్రజలు జోక్యం చేసుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించారు.